ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఇలా దాదాపు మన తెలంగాణలో నాకు తెలిసి 17 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి. ఈ 17 లక్షల దళిత కుటుంబాల కోసం సంవత్సరానికి మొన్న కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది 17,000 కోట్ల రూపాయల దళిత బంధు. అది 10 సంవత్సరాల లోపల ఓ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు చేసిన పథకాన్ని మీరు ఎట్లా ఆపిరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరే కదా మీ మేనిఫెస్టోలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు దళిత బంధుకు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? నేను దయచేసి కోరుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని అబద్ధాలుగా మిగిలిపోకండి. ఇలా ఒక దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇలా 2 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిన కుటుంబాలని మీరు ఫ్రీజ్ చేసి ఆపుతారు. మీరు ఇస్తాన 12 లక్షలు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నా హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం 18,500 కుటుంబాలకి మీరు ఖచ్చితంగా 12 లక్షలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మేము ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకా అదనపు 2 లక్షలు కూడా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ప్రతి దళితుని అకౌంట్లో మీరు 12 లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ మాటను మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరని నేను అడుగుతూ ఉన్నాను. ఇలా దాంతో ఇలా ఏం చేస్తారు వీళ్ళు? మీకు ఒకసారి ఇవన్నీ చూపిస్తా మీడియా ద్వారా. ఎన్నిసార్లు వీళ్ళు అడిగినరో మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇగోండి ఒక్క సెకండ్, అది ఏంటి, అది కూడా ఏంటి, ఇది ఎంత టూ మచ్ అంటే వీళ్ళది ఇలా వీళ్ళు ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారంటే ఇలా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు దళిత బంధు 2వ విడుదల చేయాలని పాపము చేతులు జోడించి, మీరు ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, దళితులందరూ కూడా చేతులు జోడించి దయచేసి మా 2వ విడత దళిత బంధుని చెయ్యండి, విడుదల చెయ్యండి అని ఎట్లా వేడుకున్నారో ఒకసారి చూడండి. అదేవిధంగా మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి మోకాల మీద నిలబడి, ఒక దళిత బిడ్డ మోకాల మీద నిలబడి దయచేసి మా దళిత బంధు విడుదల చేయడని చెప్పి మీకు వారికి వినత పత్రం 8 సార్లు ఇచ్చారు ఇప్పటికీ అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలా శ్రీధర్ బాబు గారికి కూడా ఇలా మా జిల్లా మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఉన్న ఈ ఇద్దరు మంత్రులకి కూడా ఇచ్చిన ఫోటోలు మీకు చూపిస్తూ ఉన్నాను. వీళ్ళు స్పందించిన తీరు ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు మేము ఇయ్యనే ఇయ్యాం, ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి అని చెప్పే తీరు ఇలా స్పందించిండ్రు. ఇలా రిసీప్ట్ కాపీస్ మీరు చూడొచ్చు. ఇలా కలెక్టరేట్లో పోయి కలెక్టర్ గారికి ఇచ్చిన రిసీప్ట్ కాపీస్ కూడా మీరు చూడొచ్చు ఎన్నిసార్లు ఇచ్చిర్రు. ఇది కలెక్టర్కి ఒక్కరికే కాదు, ఇది ఈవెన్ కలెక్టర్కి ఇచ్చిర్రు, ఈవెన్ ఇగోండి ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఇచ్చిండ్రు ప్రతి మండలంలో. 2వది అనే రిసీప్ట్ కాపీస్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము అడిగింది ఏంది, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు స్పందించలేరు, స్పందించకుండా పాప మా పేద దళితులని ఇలా మభ్యపెట్టి ఆ దళితులను ఏం చేస్తారు, మీరు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ధర్నా చేయండి, ఎమ్మెల్యే గారు ఆపిర్రు అని అబద్ధం చెప్పి వాళ్ళని మా దగ్గరకు పంపుతారు. మా దగ్గరకు వచ్చిన సరే మంచిది, నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పినా ఎస్ నా పూర్తి మద్దతు మీకు ఉంటుంది, ఖచ్చితంగా మీకోసం నేను పోరాటం చేస్తా, ఎట్టు పరిస్థితుల్లో దళిత బంధు 2వ విడత ఇచ్చేవారికి ప్రాణాలు అయినా మంచిదే, మీకు దళిత బంధు ఇచ్చేవారికి ఊకునే ప్రసక్తే లేదు అని నేను చెప్పినట్టే ఒక డేట్ పెట్టిన. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ రోజు లేను, లేకపోతే వాళ్ళకి ఫోన్లో మాట్లాడి చెప్పినా మీరు డేట్ పెట్టండి, నవంబర్ 9 రోజు నేను ఉంటా ఇంటి దగ్గర, మీరు రాండి, మీ అప్లికేషన్లు తీసుకొని రాండి అని నేను చెప్పిన. నేను రాండి అని చెప్పిన తర్వాత వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఇలా ఆడికి వచ్చిన తర్వాత అన్న మేము అంబేద్కర్కి దండేస్తాం, దండేసి మేము ఆడ నిరసన తెలుపదలుచుకున్నాం, మీరు వస్తారా రారా అని నన్ను అడిగిండ్రు. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఇలా
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు నేను రోడ్ ఎక్కకపోతే ఎట్లా? వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎస్ నేను రోడ్ ఎక్కినా పోయినా ఆడి దగ్గరికి పోయినా ఆడ ధర్నా చేసే క్రమంలో ఇలా ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేస్తారండి. ఇటు చూడండి, మహిళలని చూడకుండా దళితుల మీద దళిత బంధు ఇవ్వండి, మా డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి అవి విడుదల చేయండి, మా డబ్బులు మావి విడుదల చేయండి అంటే ఇలా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇలా మీరు దీంట్లో చూడొచ్చు, ఇలా కేసులు బుక్ చేసి మహిళలను కూడా చూడకుండా ఈడ ఉన్న ఉన్నలకి దళితుల మీద కేసులు బుక్ చేసి, మహిళా దళితుల మీద కేసులు బుక్ చేసి అండ్ అదర్స్ అని పెట్టి ఇలా దాదాపు ఎంతమంది ఆడికి వచ్చిర్రో అంతమంది మహిళల మీద ఇవాళ కేసులు బుక్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒకటే ధర్నా మీద రెండు ఎఫ్ఐఆర్ పెడతారు, ఒకటే ధర్నా రెండు ఎఫ్ఐఆర్ కాపీలు చేస్తారు, రెండు ఎఫ్ఐఆర్ కాపీలు చేసి దళితులకి ఇలా ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇలా దళిత మహిళల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు? ఇలా దళితుల మీద కేసులు ఎట్లా పెడతారు? వాళ్ళు చేసిన తప్పే ఏంటిది? ఇలా మా దళితుల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు? మా మీద పెడతారా? పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా పేద దళిత కుటుంబాల మీద వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు? మా పేద దళిత మహిళల మీద కేసులు ఎట్లా పెడతారు? మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు. జిల్లా మంత్రులు, రేవంత్ రెడ్డి గారు అందరు కూడా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది, పొన్న ప్రభాకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది, శ్రీధర్ బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మీరు మా పేద దళితుల మీద కేసులు ఎట్ట పెట్టించారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దళిత బంధు ఇవ్వండి అని అడగడమేనా ఆ పేద దళితులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీకు డైరెక్ట్ గారు ఎవరు రోడ్లు లెక్కలేదే? ఎన్నిసార్లు మీ మంత్రులయ్యి, మీ కలెక్టర్లయ్యి, మీ అధికారులయ్యి కాళ్ళు ఏళ్ళు మొక్కిరు కదా మా దళిత బంధు విడుదల చేయండి అని. కాళ్ళు ఏళ్ళు మొక్కిన తర్వాతనే కదా మీరు స్పందించకపోతే, సంవత్సరం వరకు వేచి చూసిన తర్వాతనే కదా రోడ్ ఎక్కింది. మరి రోడ్ ఎక్కితే మీరు కేసులు పెడితే, మీరు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరేం భయపట్టిస్తుర్రా?